నమస్తే, తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. జడ్పీటీసీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాస్త ఆలస్యంగా జడ్పీటీసీ నాయకులు ప్రమాణ స్వీకార మహోత్సవాలు జరిపారు. ఇందులో భాగంగా తిరుపతి రూరల్ అవిలాలకు చెందిన జడ్పీటీసీ సుభాష్ని చిత్తూరు జడ్పీ హాల్లో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ముగించుకుని అవిలాల తన స్వగ్రామానికి తిరిగి వచ్చిన సమయంలో బంధుమిత్రులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మన తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేయాలని మనం ఈరోజు జడ్పీటీసీగా గెలిచిన నేను ప్రజలకి ఎంత సమస్య ఉన్నా అందుబాటులో ఉండి నిత్యం వాళ్ళతోనే ఉండి వాళ్ళ కష్టాలని తీరుస్తాననేసి మాటిస్తున్నాను. మా గ్రామ ప్రజలందరికీ కూడా నన్ను జడ్పీటీసీగా గెలిపించినందుకు కృతజ్ఞతలు. తిరుపతి రూరల్ మండలం అందు ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ, తిరుపతి రూరల్ మండలంలో 1983లో రామారావు స్థాపించినప్పటి నుంచి గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కూడా గెలిచింది లేదు. మొట్టమొదటిగా 123,000 ఓట్లతో పోరాటం చేసి అవురవరుగా మనం పోరాటం చేసి 4000 అబోతో అత్యధికంగా మెజారిటీ గెలిపించిన రోజుల మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుభాషిణి గారు తిరుపతి రూరల్లో జడ్పీటీసీగా ఆమె ఎన్నుకోబడడానికి కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆమెని మనస్ఫూర్తిగా మా ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్జెస్ తరఫున ఆమెని మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈమె మంచి ఇంకా ఉన్నతమైన పదవులన్నీ కూడా అలంకరించాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఆమెకి అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్స్ అందరికీ కూడా మేము మా యొక్క సంఘం తరఫున వాళ్ళకందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎస్సీలకి మహిళల్లో ఉండే ప్రోత్సాహ బలం ఆయన ఇప్పించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మంచి స్ఫూర్తిదాయకాన్నిచ్చి మన చిత్తూరు జిల్లాలో 7 మంది మహిళలు ముందంజలో ఉన్నారు. దానికని కూడా దాంట్లో ప్రత్యేకంగా ఎస్సీలకు కేటాయించి ఈరోజు ఒక లీడర్షిప్ అనిపించుకున్నారంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన నాయుడైనా కూడా ఈరోజు ఎస్సీల తరఫున ఆయన ముఖ్యంగా మా ఎస్సీల్లో కలుపుకొని మేము జయభీమం జరుపుతున్నాం. నెక్స్ట్ మాకు ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము మాట్లాడుతున్నాం. మా ఎంప్లాయీస్ కి తగిన న్యాయం చేకూరుస్తున్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రం సపరేట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడే ఆయన ఇబ్బందులు పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలా, సపరేట్ రాష్ట్రం అయింది కాబట్టి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునేటప్పుడు మనము కాసింత సహాయం చేసి ఆయనకి తోడ్పడాలని కూడా కోరుకుంటూ మహిళల్లో ఇంత స్ఫూర్తి